కలెక్టర్ వద్ద వెలుగు ఉద్యోగుల ధర్నా. వేతన బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. వేతనాలు నేరుగా విఏఓల ఖాతాలో వేయాలని విజ్ఞప్తి. మగవారిని ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నారని ఆరోపణ చేసినట్లుగా తెలుస్తుంది. గ్రేడింగ్ విధానం కాలపరిమితి రద్దుకు డిమాండ్ చేస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వేతనాలు నేరుగా విఏఓల ఖాతాలో వేయాలని విజ్ఞప్తి చేస్తున్నట్లుగా తెలుస్తుంది. అలాగే మగవారిని ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నారని ఆరోపణలు కూడా వస్తున్న నేపథ్యంలో గ్రేడింగ్ విధానం కాలం పరిమితిని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. గ్రేడింగ్ విధానం కాల పరిమితి రద్దును వారు డిమాండ్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. రాంబాబు. మాధవి, పశ్చిమ గోదావరి జిల్లాలో వెలుగు, అదే రకంగా సెర్పు, అదే రకంగా మెప్ప మొదలగు ఉద్యోగాల్లో పురుషులను తొలగించాలని, అదే రకంగా గతం నుంచి పనిచేస్తున్న వేతనాలు తమకు చెల్లించాలని, అదే రకంగా వేతనాలు డైరెక్ట్ గా విఏఓలకే ఖాతాలో వేయాలని, మధ్యవర్తులకు అధికారులకు ఇస్తే సరిగ్గా చెల్లించడం లేదంటూ కూడా డిమాండ్ల నేపథ్యంలో ఈరోజు కలెక్టరేట్ దగ్గర పెద్ద ఎత్తున మెప్మ, సెర్ఫ్, వెలుగు సిబ్బంది అందు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేపట్టారు. వారు ప్రధానంగా డిమాండ్ ఏంటంటే, గత ప్రభుత్వం మమ్మల్ని అనేక రకాలుగా కూడా వెలుగు ప్రాజెక్టులో ఉపయోగించుకున్నారు. అన్ని రకాలు ప్రజలకు వచ్చే పథకాలన్నీ, ప్రభుత్వం ద్వారా వచ్చే పథకాలన్నీ కూడా కింద స్థాయిలో ప్రజలకు చేరవేసేందుకు తమ కింద స్థాయిలో చాలా దృఢ చిత్తంతో పనిచేస్తున్నామని, అటువంటి వారికి సరిగ్గా జీతాలు కూడా చెల్లించలేదని కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఈ కరోనా టైం సమయంలో పథకాలని వేలుముద్రల ద్వారా వారికి అందిస్తున్నాము, అయినా కింది స్థాయిలో అంత ప్రభుత్వ పథకాలన్నీ కూడా తీసుకెళ్లి వాళ్ళకి చేరవస్తున్న తమకు జీతాలు ఇంత బకాయిలు పడితే తమ ఎలా బతకాలంటూ కూడా చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఒక రకంగా జీతాలు తక్కువ జీతాలు, ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే వెలుగు, సెర్ఫ్, మెప్మా ఉద్యోగులకు పర్మనెంట్ చేస్తామని, అదే రకంగా జీతాలు బకాయి జీతాలు కూడా వారికి కేవలం 8,000 రూపాయలు వస్తుంటే వాళ్ళకి 12,000 రూపాయలు చేస్తామని కూడా హామీ ఇచ్చారు. అయితే అసలు జీతాలు పెంచకపోగా పొరుగు ఇస్తున్న తమ జీతాలు కూడా చాలా కాలంగా పెండింగ్ లో ఉండటంతో తమ ఎలా బతకాలని, ఒక పక్క కరోనా సమయంలో పేద ప్రజలందరికీ కూడా ప్రభుత్వ పథకాలు చేరవేస్తున్నప్పుడు కూడా తాము బతకడానికి తమ జీతం కూడా చెల్లించకపోతే ఏంటి పరిస్థితి అంటూ కూడా నేను ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మరోవైపు దీంట్లో పనిచేస్తున్న మగవారిని తొలగిస్తారంటూ కూడా ప్రభుత్వం జీవో ఇచ్చిందని, మగవారిని తొలగిస్తే ఆడవాళ్ళు కేవలం ఆడవాళ్ళు పనులు చేయాలంటే చాలా కష్టంగా ఉందంటూ కూడా వీళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ రకంగా పలు డిమాండ్లతో ఈరోజు జిల్లా కలెక్టర్ వద్ద పెద్ద ఎత్తున జిల్లా నలుమూల నుంచి కూడా వెలుగు, సెర్ఫ్, మెప్మా, విఏఓలు, ఆర్పీలు అందరూ కూడా ధర్నా కార్యక్రమం చేపడడం జరిగింది. థ్యాంక్ యూ రాంబాబు.